ఎస్సీసీ నిర్ణయం పై వైసీపీ నేతల రియాక్షన్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ తో ఆంధ్రప్రదేశ్ లో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మంత్రి అవంతి శ్రీనివాస్ ఆయన స్పందన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈరోజు స్థానిక సంస్థల నోటిఫికేషన్ వచ్చింది, దాని మీద మీరేమంటారు? ఏమంటారు సార్, ఇది చాలా అన్యాయం. డిసెంబర్ 25న ముక్కోటి ఏకాదశి రోజున, క్రిస్మస్ రోజున దేశంలో ఎన్నడూ లేని విధంగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ కూడా తలపెట్టారు. ఆ తలపెట్టిన రోజు దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు రోజు ఒక కుట్ర, రోజు ఒక కుతంత్రం చేయటం, ఆఖరి దేవుని విగ్రహాలు కూడా ధ్వంసం చేయించే కార్యక్రమం చేయటం, మళ్ళీ ఆయన వెళ్ళి ధర్నా చేయటం, ఇలా రకరకాలుగా రోజుకు ఒక కార్యక్రమం చేపట్టి ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా ప్రజల్లో మంచి పేరు రాకూడదు, వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పలుగుబడి ఎక్కడ పాతకు వెళ్ళిపోతుంది అని ఆయన చేసి నిన్నేమో దాన్ని మీరు తిప్పుకొట్టి 40 గుళ్ళు ఆయన కూలగొట్టాడు. ఆయన హయాంలో నన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మనం చూసి అందరం కూడా చాలా సాంప్రదాయబద్ధంగా శాశ్వతంగా 9 గుళ్ళకి మళ్ళీ పునదర్శించినప్పటికీ తట్టుకోలేక మళ్ళీ సాయంత్రం కల్లా ఈ స్టేట్మెంట్ ఇప్పించాడు ఆయన. అంటే ఒకటే అడుగుతున్నాం మేము, ఎలక్షన్ ఇంపార్టెంట్, ప్రజల ప్రాణాలు ఇంపార్టెంట్. మరి ఇప్పటికైనా ఎలక్షన్ కమిషనర్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, ప్రజల ప్రాణాలు మనకు ముఖ్యమా, మనకి రాజకీయాలు ముఖ్యమా అనేది వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళంటే అందరికీ గౌరవం, వ్యవస్థ అంటే గౌరవం ఉంది. ఎక్కడ కూడా ఆయన ఈ రకంగా మరి ప్రవర్తించడం ఈగోలకు పోయి ఆయన మరి ఏం సాధిస్తాం నాకు అర్థం కాదు. గౌరవ దేశ ప్రధానమంత్రి గారు సాక్షాత్ నరేంద్ర మోడీ గారు రేపు పొద్దున్నే, రేపు సోమవారం నాడు, రేపంటే సండే కదా, మండే రోజున దేశంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా మాట్లాడి ఈ టీకా పంపిణీ గురించి ఏర్పాట్లు ఎలా వచ్చినాయి, ఎలా చేస్తున్నారు, ఎలా సక్రమంగా చేసి ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడమని చెప్తే మనం చూస్తున్నాం. ఇప్పుడే రోజుకు 3 లక్షల కేసులు వస్తున్నాయి అమెరికాలో, మరి షేక్ అయిపోతుంది అక్కడ లండన్ అంతా కూడా, యూకే అంతా కూడా, తర్వాత అన్ని చోట్ల మన ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా నైట్ కర్ఫ్యూ పెడుతున్నారు. ఇంత విపరీతంగా ప్రజలు ఒక పక్కన ఆందోళనలు, భయాందోళనకు గురయ్యి నిన్న కూడా చూసాం, సీసీఎం వాళ్ళు చెప్పారు అపోలో హాస్పిటల్ అక్కడ ఐసీయూలో ఉన్న గాల్లో కూడా ఎయిర్లు కూడా ఉంది కరోనా. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏదో తలుపుకొస్తున్నట్టు, ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి, ఆ టైం అయిపోతే ఆ వ్యవస్థ అయిపోతుంది, ఎవరి టైం అయితే వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. అంతేగాని ఇది చాలా అన్యాయం. మరి ఎప్పటికైనా కానీ రమేష్ గారు ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి. ఎందుకంటే ప్రజల ప్రాణాలని ఫణంగా పెట్టి ఎలక్షన్లు చేయాల్సినటువంటి అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్నాను. సరే, అంటే ఇప్పటికే పబ్లిక్ మీటింగ్లు జరుగుతున్నాయి, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మన దగ్గర ఇబ్బంది ఉందనేది వాదన వినిపిస్తోంది, దీన్ని ఎట్లా చూసి? ఇప్పుడు రవి గారు, ఇప్పుడు మెయిన్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు వేరు, ఎవరో కూడా 1-2 అని అడగరు. ఈ స్థానిక సంస్థలు అనేటప్పటికీ ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆ స్థానిక గ్రామాల్లో పంచాయతీలు ప్రతి ఇంటికి వెళ్ళి క్యాంపెయిన్ చేసుకోవాలి. ప్రతి ఇంటికి వెళ్ళకపోతే ఇగో ఫీల్ అవుతారు, నన్ను అడగలేదు ఓటు, ఎందుకు వెళ్ళిపోటు అన్నాడు. అది ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అలా ఎవరు పబ్లిక్ మీటింగ్ పెడితే అది అయిపోతుంది. ఈ స్థానిక సంస్థ ఎలక్షన్స్ అలా కాదు కదా, ప్రతి ఇంటింటికి వెళ్ళి అడగాలి వీళ్ళు, అభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తున్నారో, సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ, లేకపోతే ఎవరింటికి వెళ్ళిపోతే అడుగు ఫీలింగ్ నా ఇంటికి ఎదురు నేను అడగలేదు, నేను అవ్వడం అవసరం లేదా. ఇలాంటి పరిస్థితుల్లో ఇంక ఎక్కువ అవడానికి అవకాశం ఉంది కరోనా, కాబట్టి కామన్ సెన్స్ పాయింట్ దానికి పెద్ద చదవాల్సిన ఏ పెద్ద పిహెచ్డీలు డాక్టరేట్లు అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఇళ్ల పట్టాలు పంచుతున్నారు కరోనా లేదంటే, ఇళ్ల పట్టాలకి దీనికి సంబంధం లేదు, ఇళ్ల పట్టం మన 5 నిమిషాలు మీటింగ్ పెడతాం ఇచ్చేస్తాం వెళ్ళిపోతారు వీళ్ళు. రోజు తరబడి ఎలక్షన్కి తిరగం కదా, క్యాంపెయిన్ జరిగదు వీళ్ళు ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంచడం లేకపోతే ఇంకోటి చేయటం, కాబట్టి తప్పు అది కాదండి. ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టాలి, స్థానిక సంస్థకు ఎలక్షన్స్ ఉండాలి, కానీ మనకి ప్రజల ప్రాణ ముఖ్యమే, ఎలక్షన్స్ ముఖ్యమంటే ఏది ప్రయారిటీ ఫస్ట్? ప్రజల పక్కనే చాలా తీవ్రమైన ఆందోళన ఉన్నారు, పక్కన ప్రభుత్వ యంత్రాంగమే అంతా పూర్తిగా నమ్మకమే టీకా పంపిణీ కార్యక్రమాలు ఉంది, వాళ్ళు కూడా మనుషులే కదా. మీరు 2 పనులు ఇంపార్టెంట్ పనులు ఒకసారి ఇచ్చి టీకా పంపిణీ చేయడం పక్కన ఇంకో చెప్తున్నా ఎలక్షన్ కండక్ట్ చేయడం ఎలా అర్థం చేస్తారు వాళ్ళు? మనం కూడా ఆలోచించాలి కదా, మనకు ఒకటే ఉన్నదే ఒకటే యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, మరి వేరే స్టేట్ని చెప్పించలేం కదా మనం. సో కాబట్టి ఈ రకంగా పోలీసులకు కానీ వైద్య సిబ్బంది కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ వీళ్ళకి చాలా ఇబ్బంది పడతారు, జనరల్గా పబ్లిక్ ఇబ్బంది పడతారు, అధికారులు ఇబ్బంది పడతారు. అలాగే మన రాజకీయ ప్రయోజనాల కోసం, మన రాజకీయ ఇగోల కోసం మనం వాళ్ళని ఇబ్బంది పెడితే మనకు వచ్చి సాధించేది ఏంటి అని నా ప్రశ్న. కాబట్టి దయచేసి వారు ఇప్పటికైనా పునఃసమీక్షించుకోవాలని కోరుతున్నాను. అంటే ఈ అంశం మీద ప్రభుత్వం ఎట్లాంటి ముందు అడిగేసే అవకాశం ఉంది? తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మీటింగ్ పెడుతున్నారు, పెట్టి వారు నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ప్రొసీడ్ అవుతుంది. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేది దాదాపుగా అడ్మినిస్ట్రేషన్లో చాలా కీలకమైంది, మీరు కూడా ఒక విధంగా సన్నద్ధంగానే ఉన్నామని మొదటి నుంచి చెప్తూ ఉన్నారు,
అయితే ఈ ఎన్నికల నిర్వహణ ఎప్పుడు జరగాలి అనే దాని మీద మీరు ఏమైనా ఒక ఆలోచన చేయగలుగుతారా? ఇప్పుడు నేను చెప్పేది ఒకటేనండి, మాకు అసలు ఎలక్షన్స్ గురించి ఎట్టి పరిస్థితుల్లో మేము భయపడేది లేదు. ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా, రేపు ఎలక్షన్లు పెట్టినా వన్ సైడ్. ఈ రోజున ప్రజలంతా కూడా సంతృప్తిగా ఉన్నారు. 175 జిల్లాల కూడా ఎలక్షన్స్, లోకల్ బోర్డ్ ఎలక్షన్స్ వన్ సైడ్ మాకు. కాబట్టి మీ ఎలక్షన్స్ కోసం భయపడటం, విజయం కోసం భయపడటం కాదు. ఇప్పుడుగా జగన్మోహన్ గారి జీవితం లేదు ఎలక్షన్స్ గురించి ఆయన. ఇంకా ప్రజలకి మన ప్రాణాలకి భద్రత కల్పించాల్సిన సమయంలో ఇది చేయడం అనేది మా అబ్జెక్షన్ తప్పనిచ్చి ఎలక్షన్స్ పెట్టకూడదని లేదా ఎలక్షన్స్ ఉండకూడదని మేము అంటలేదు. ఎలక్షన్స్ ఉండాలి ప్రజాస్వామ్యంలో, ఉంటేనే వాళ్ళకు కూడా ఫండ్స్ వస్తాయి, వాళ్ళకు కూడా ఇది అవుతుంది. కానీ ఇది పక్కనేమో మనం టేకా పంపిణీకి ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 13వ తారీఖు నుంచి. మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది, సెకండ్ వేవ్ కరోనా కేసులు ఎన్ని వస్తున్నాయి, ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు. నిన్న కూడా వైజాగ్లో 295 కేసులు వచ్చినాయి, ఒకరు చనిపోయారు. అంటే ఈ రకంగా జరుగుతుంది. ఆనాడేమో ఒక కేసు ఉన్నప్పుడే ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేశాడు నేను. కరోనా లేదు బాబు అంటే అది 1 వీక్ ఉంటే అయిపోయింది. అంటే నేను చెప్పేది ఏంటంటే, మన వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు అని నేను ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుని కోరుతాను. కనీసం తొలిదశ టీకా పంపిణీ జరిగేంత వరకు అయినా కూడా ఎన్నికలను వాయిదా వేయాలని మంత్రి అవంతి శ్రీనివాస్ కోరుతున్నారు. ఇదే అంశంపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత తదుపరి చర్యలు ఎలా ఉండాలనేది ఆలోచన చేస్తామని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ రవితో రవిచంద్ర ఎన్టీవీ విశాఖపట్నం.